ఇవాల్టి మన మార్నింగ్ న్యూస్ లో గెస్ట్ బీజేపీ అగ్రనేత భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు జాతీయ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గారు, అలాగే ప్రస్తుతం ఎంపీ కూడా, రాజ్యసభ ఎంపీ కూడా. ఇక ఒకవేళ ఎక్స్పాన్షన్ జరిగితే తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కేంద్ర మంత్రి పదవి కనుక దక్కే అవకాశం ఉంటే లక్ష్మణ్ గారి పేరు ముందు వరుసలో ఉంటుంది. లక్ష్మణ్ గారిది ఎక్కడో కాదు, ముషీరాబాద్ కాదు గట్కేశ్వర్ లక్ష్మణ్ అనేది. ఒకసారి అన్నను వెల్కమ్ చేద్దాం. బీజేపీ నేత లక్ష్మణ్ అన్న, ఇవాళ మన మార్నింగ్ డాక్టర్ లక్ష్మణ్ చాలా పొలైట్గా ఉంటాడు, ఎక్కువ వివాదాస్పద వ్యక్తి కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి చాలా లాయల్గా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ గీతలోనే ఆయన ముందుకు సాగుతూ ఉంటాడు. అన్న ప్లీజ్ వెల్కమ్. అన్న ప్లీజ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ లక్ష్మణ్ అన్న. ప్లీజ్ బయట అన్న. తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ద అతి మృదు స్వభావులు అంటారు చూసినారా, అందులో డాక్టర్ లక్ష్మణ్ గారు ఒకరు. లక్ష్మణ్ గారిది ముషీరాబాద్ కాదు గట్కేశ్వర్. మొదటగా మా ఓటరు మహాశయుడు. సో ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గమే అన్నది. సో ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని గట్కేశ్వర్ నుంచి ఢిల్లీ వరకు, పార్లమెంట్ వరకు తన ప్రస్థానం కొనసాగింది. అనేక ఒడిదొడుకుల మధ్య, అనేక ప్రయత్నాల మధ్య నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసి అవకాశాలను ఇప్పుడిప్పుడు అందుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఎక్స్పాన్షన్ జరిగితే, ఏది ఎన్నికల ముందు ఎక్స్పాన్షన్ జరిగితే కేంద్ర మంత్రిగా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి. ఇక్కడ పార్టీని కూడా తనదైన శైలిలో నిర్మాణం చేసుకుంటూ వచ్చిండు. ఆ తర్వాత కొత్త వారికి బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సో లక్ష్మణ్ అన్న, మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని యూనిస్ కోరుకుంటా ఉంది.